లోని మొదటిసారిగా పూర్తి సురక్షిత నొప్పిలిని ఎండోస్కోపీ హరణీ హాస్పిటల్లో మాత్రమే నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు సురంపుడి భానుకోటేశ్వరి అక్క మాట్లాడేద్దాం నమస్తే అక్క జై శ్రీరామ్ శ్రీమాత అక్క హనుమత్ జయంతి మరి హనుమత్ జయంతి అంటే చాలా స్పెషల్ కదా అంటే భక్తులందరికీ కాకుండా స్పిరిచువాలిటీలో ఉన్న ప్రతి ఒక్కరు ఆంజనేయ స్వామిని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతారు సో మరి అలాంటి ఆంజనేయ స్వామి జయంతిని అసలు ఏ విధంగా జరుపుకోవాలి ఆ రోజు ఆచరించవలసిన రెమెడీస్ ఏమైనా ఉంటాయా స్పెషల్గా తప్పకుండా జాహ్నవి అయితే నేను హనుమత్ జి హనుమంతుడి జన్మతిథి అంటే చాలా బాగా ఉంటుంది ఎందుకంటే ఆయన చిరంజీవి కాబట్టి ఇప్పటికీ మనకి హిమాలయాల్లో సంబలా నగరంలో సిద్ధ పురుషులు అందరూ యోగ పురుషులు చిరంజీవులు అందరూ కూడా సంచరిస్తూ ఉంటారని చెప్పి మనకి పురాణాల్లో కూడా ఉన్నది అందువల్ల మనము హనుమంతుడు అసలు పుట్టుక వెనక రహస్యం ఒక వృత్తాంతం ఉంది అది చిన్న కథ అంటే చాలా పెద్ద కథ చాలా క్లుప్తంగా చెప్తాను అసలే కథలు అంటే చాలా ఇష్టం కదా ఆయన జన్మ రహస్యం మనకి తెలిస్తే ఆయన జన్మతిథిని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే అసలు ఆయన ఆవిర్భావానికి కారణం ఏంటి ఇది కూడా మనం తెలుసుకోవాలి మనందరికీ తెలుసు రుద్రవీర్య సముద్భవుడు హనుమంతుడు అని అంటే పరమశివుడే హరికి సేవ చేయడానికి హనుమంతుడు రూపంలో వచ్చారని మనందరికీ తెలుసు అయితే దాని వెనుక పుట్టు పూర్వోత్రాలలోకి మనం వెళితే కనుక మీకు నవగ్రహాల్లో భగవానుడు తెలుసు ఎక్కువ ఎక్కువ ఉంటుంది ఆయన ఆయన తల్లిగారు సింహిక అందుకే సింహిక గర్భ సంభూత అని మనం రాహుభగవానుడు మంత్రంలో ఫస్ట్ స్టార్టింగ్లో అలా మొదలవుతుంది ఆవిడ బ్రహ్మదేవుడికి అంటే పిల్లలు పుట్టకముందు బ్రహ్మదేవుడికి వచ్చి తపస్సు చేస్తుంది బ్రహ్మదేవుడు తపస్ ఆవిడ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమే ఏం వరం కావాలో కోరుకోమంటే ఆవిడికి సంతానం కావాలని అడుగుతుంది సంతానంలో ఆవిడి పుట్టే పుత్రుడికి మరణం లేకుండా ఉండ వరం ప్రసాదించమని కోరుకుంటుంది కోరుకుంటే ఆయన అంటాడు మరణం లేకుండా ఎవ్వరికీ సాధ్యపడదు ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు కాకపోతే ఈ ఈ వరం కాకుండా ఇంకేదైనా వరం కోరుకోమని చెప్తారు అప్పుడు ఆవిడేం చేస్తుంది తెలివిగా నాకు నా కొడుకు మరణం యొక్క రహస్యం అతనికే తెలియాలి ఇంకెవ్వరికి తెలియడానికి వీలు లేదు అలా అనుగ్రహించి ఉంటుంది ఆయన తదాస్తాను వెళ్ళిపోతాడు తర్వాత ఆయనకి గార్ధబనేశ్వరుడు అనే పుత్రుడు పుడతాడు ఆయన పుట్టినప్పుడు ఆయనకి ఆవిడ చెప్తుంది ఇలా నేను బ్రహ్మదేవుడి దగ్గర తపస్సు చేసే వరం తీసుకున్నాను నీ మరణ రహస్యం ఎవరికి తెలియకూడదని కనుక నువ్వు పరమశివుడి గురించి తపస్సు చేయి ఆయన మెచ్చి వరం అడుగుతాడు అప్పుడు నువ్వు ఇలానే వరం కోరుకో అని చెప్పి చెప్తున్నాయి తల్లిగా రాజ్ఞానుసారం ఆయన తపస్సు చేయడం పరమశివుడు మెచ్చి ప్రత్యక్షం అవ్వడం ఏం వరం కావాలంటే మరణం లేకుండా మృత్యుంజేయుడుగా ఉండాలని కోరుకుంటాడు అది తక్క ఇంకేదైనా వరం ఇస్తాను అంటాడు అయితే నా మరణం యొక్క రహస్యము నాకు నీకు తప్పించి ఎవరికి తెలియకూడదు అంటే ఎలా చావాలనుకుంటున్నావు అని అడుగుతాడు ఆయన ఒక ఫార్ములా చెప్తారు ఈ ఫార్ములా ప్రకారమే నేను చావాలి అంటాను తదాస్తా ఆయన అంతర్హితుడు అవుతారు తర్వాత ఇంకా ఆయన మనరు ఎవరికి తెలియదు కదా ఇప్పుడు నేను ఇలా చనిపోతానని నేను ఎవరికి వెళ్ళి టమకేయడం పరమశివుడు మాట అంటే తప్పను సో అందువల్ల ఏంటంటే రాక్షసులు మొదటి పని ఏంటంటే సాధువుల్ని ఋషుల్ని హింసించడం పీడించడం వాళ్ళను హింసించడం పీడించడం దేవతల దగ్గరికి వెళ్ళి హింసించడం పీడించడం ఇలా చేస్తుంటే ఒక లిమిట్ ఉంటుంది కదా ఆ లిమిట్ క్రాస్ అయ్యేప్పటికీ దేవతలకు ఇంకా సహనం నశించి బ్రహ్మలోకానికి వెళ్తారు బ్రహ్మలోకానికి వెళ్ళి ఇలా గార్ధబనేశ్వరుడితో మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం ఆయన నుంచి మాకు ముక్తిని ప్రసాదించమంటే నా చేతిలో కూడా ఇది లేదు ఇదంతా హారే చేయగలని చెప్పి వాళ్ళందరూ వైకుంఠానికి వెళ్తారు వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు ఆయన చెప్తారు ఈ వరాన్ని గార్ధమేశ్వరుడికి ప్రసాదించింది పరమశివుడు దీనికి తరుణో పాయం ఆయన చెప్పగలుగుతాడని అందరూ కలిసి కైలాసానికి వెళ్తారు వెళ్ళినప్పుడు పరమశివుడు చెప్తాడు ఆయన మరణ రహస్యం నాకు తెలుసు కానీ అది నేను చెప్పనని అతనికి వాగ్దానం చేశాను ఆ మాట నేను తప్పను కాబట్టి నేను చెప్పను అంటాను హరి అంటారు ఎలాగలో చెప్పిన ఆయన ఎందుకంటే వీళ్ళందరూ హింసల భారన పడుతున్నారు భరించలేకపోతున్నారు ఆయన హింస హింస అని అంటే లేదు నేను చెప్పను అని అంటాడు అయ్యి నువ్వు చెప్పకపోతే ఆ రహస్యం నేను తెలుసుకోలేని అనుకుంటున్నావు నేను అంటాడు అప్పుడు పరమశివుడు అంటాడు నువ్వు కనుక తెలుసుకుంటే కేశవ నేను నీకు దాస్యం చేస్తాను అందరి ముందు నేను వాగ్దానం చేస్తున్నాను అని చెప్తారు హరి కూడా అదే చెప్తారు నూ నేను కనుక తెలుసుకోలేకపోతే నేనే నీకు దాస్యం చేస్తానని ఇద్దరు వాగ్దానం ప్రామిస్ చేస్తారు అలా ఈయన హరి మాయా వేషం ధరించి మోహిని ధమ్ రూపం ధరించి గర్ధబనేశ్వరు దగ్గరికి వెళ్తారు వెళ్ళినప్పుడు ఆయన ఆల్రెడీ కొంతమంది ఉంటాడు ఉంటాడనమాట అంటే పాటలు పాడుతూ నృత్యం చేస్తూ వాళ్ళు ఎంజాయ్ అంటే వాళ్ళు ఈయన్ని రంజింప చేయడానికి వాళ్ళ ప్రదర్శన వాళ్ళు ఇస్తూ ఉంటారు ఇలా చేస్తూ ఉంటే ఎక్కడి నుంచో ఒక గాత్రం వినిపిస్తుంది దాన్ని కర్ణామృతం అంటాం అంటే మనకి ఏదైనా చెవులకి వినసొంపుగా అనిపించింది అనుకోండి చాలా హాయిగా ఉంటుంది అలాగా మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తి పాట పాడుతూ ఉంటారు పాట పాడుతూ ఉంటే అప్సరసులు కూడా వాళ్ళ గానం ఆపి ఎక్కడి నుంచి వస్తుందని చెవులు రెక్కించి వినడం మొదలు పెడతారు అలాగా గార్ధబనేశ్వరుడు కూడా విని ఆవిడ దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఆవిడ అందానికి పరమచక మోహితుడు అవుతాడు మోహితుడయి నన్ను కటాక్షించి అంటారు అంటే ఆవిడ అంటుంది నువ్వు రాక్షసుడివి ఎప్పుడైనా చనిపోతావు కాబట్టి నీకు నాకు పొసగదు అంటుంది లేదు నా నా మరణం అంత సులభ సు సులభతరం కాదు నేను అనుకుంటే కానీ నేను చావును నా మరణం రహస్యం నాకు పరమేశ్వరుడు తప్పించి ఎవరికి తెలియదు అంటారు అంటే అలా కాదు హరి మాయావి ఆయన ఏ నిమిషానైనా తెలుసుకొని వచ్చి మిమ్మల్ని సమ్మరిస్తారు అప్పుడు నా పరిస్థితి ఏంటి అని అడుగుతుంది అడిగితే అదే నీ భయము అని అని కానీ నేను చెప్పను అలాంటి భయం నీకేం అక్కర్లేదు అంటారు ఈవిడ ఏం చేస్తుందంటే ఆయన ఈగో మీద చేస్తుంది ఒక ఆడదానికే నువ్వు నీ మరణరహస్యాన్ని చెప్పకపోతే నువ్వేం వీరుడివి అని కొంచెం రెచ్చ కొడుతున్నాయి అతను సరే నీకు చెప్తున్న సుందరాంగి నా రహస్యం ఒక అప్సరస ఇంకా ఆమెను మించి నా అందం ఈ లోకంలో ఎవరికి లేనంత అప్సరస నా ముందుకు వచ్చి సోమ పశురాపానం అంటారు కళ్ళు ఆల్కహాల్ అంటారు కదా అది మట్టి కుండల్లో నా తెచ్చి నాకు తాగించాలి అది విపరీతంగా తాగినా నేను మత్తులో పడిపోతాను నేను మత్తులో పడిపోయినప్పుడు తోడేలు ముఖం కల వ్యక్తి అంటే మొహం తోడేలు శరీరం అంతా మానవ దేహం కల వ్యక్తి నన్ను ఆయుధాలతో కూడా శస్త్రాలతో కూడా చంపకూడదు గోళ్లతోటి పంటి ఘాటుతోటి నన్ను చంపాలి అప్పుడే నేను చేస్తాను ఇది నా మరణ రహస్యం ఇది నాకు పరమశివుడికి తప్ప ఎవరికి తెలియదు ఇప్పుడు నీకు చెప్పాను నువ్వు ఎలా నా అబలవు కాబట్టి నువ్వు నన్ను చంపలేవు అంటాను సరే అని చెప్పేసి మరి నేను ఇస్తే సురాపానం తాగుతారా మీకు భయం లేదంటే నేను తాగుతాను అని చెప్తారు అలా మట్టి కుండల్లో తెచ్చి ఇవ్వడం విష్ణుమూర్తి వెంటనే అవతారం ధరించి ఆయన సంహరించడం జరుగుతుంది జరిగినప్పుడు పరమశివుడు కైలాసం నుంచి వచ్చి జయహస్తి కేశవ జయహస్తి కేశవ జయస్తి కేశవ అని ముమ్మారు పలికి నువ్వు అన్నమాట నిలబెట్టుకున్నావు కాబట్టి గార్ధబనేశ్వరిని చంపి దేవతలకు ముక్తిని ప్రసాదించావు కాబట్టి నేను అన్నమాట నిలబెట్టుకుంటా నీకు దాస్యం చేస్తానని చెప్పాను కదా త్రేతాయుగంలో నువ్వు రామచంద్రుడిగా జన్మించినప్పుడు నేను హనుమంతుడు వస్తాను అని చెప్తాడు అలా ఆయన అవతారం జరిగింది అవతారం ఎంత బాగుంది తెలుసా వింటుంటే సో ఆంజనేయ స్వామి జన్మన అలా స్టార్ట్ అవుతుంది ఓకే ఇక్కడ మళ్ళా హరిహరాదులు ఇద్దరు కూడా ఉన్నారు హరిహరాధలు మనకి హరి రామచంద్రమూర్తి రూపంలో పరమశివుడు హనుమంతుడు హనుమంతుడి రూపంలో ఇంకా వేరే కథలు ఉన్నాయి అసలు అలా ఎందుకు హనుమంతుడు ఎందుకు సహాయం చేయాల్సి వచ్చిందన్న దానికి కూడా ఉంది అవన్నీ చెప్తాయి వేరే దాంట్లో చెప్దాం అక్క అయితే ఇప్పుడు మరి ఆంజనేయ స్వామి అంటే శివరూపం ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఆ రూపానికి ఆ జననానికి ఆయనకి బాగా ప్రీతికరం ఆ పుట్టినరోజు అంటే ఏం చేస్తాం ఖచ్చితంగా నచ్చినట్టుగా ఉండడం నచ్చినవి చేయడం చేస్తాం మరి ఆయనకు నచ్చినట్టుగా మనం ఏం చేయాలంటారు రామనామ చెప్పాలి రామనామ జపమేనా రామాయణం చదవడము సుందరాకాండ చదవడము రామదేవుడు ఆలయానికి వెళ్ళడము శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీకృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ హరే రామకృష్ణ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామకృష్ణ అంటూ జపిస్తూ ఉంటే భజన చేయాలా భజన చేసుకుంటూ ఉండాలి రామనామ జపంకి మించిన ప్రీతికరమైన విషయం హనుమంతుడికి ఇంకొకటి లేదు అది ఆయనకు ఆహారం మనం మనకి కడుపు నిండాలంటే భోంచేయాలి పానీయాలు స్వీకరించాలి కానీ హనుమంతుడికి కడుపు నిండాలంటే రామనామం ఒక్కటే దానికి కూడా మనకి ప్రామాణికము పరాశరుడు రచించిన పరాశరుడు తెలుసు కదా మనకి జ్యోతిష్యం ఇలాంటి గ్రంథాలను అందించిన వేద వ్యాసుని తండ్రి గారు ఆయన రచించిన హనుమంతుడికి సంబంధించిన చరిత్రలో రామనామం అంటే ఎందుకు హనుమంతుడికి అంత ఇష్టము అసలు హనుమంతుడు గుండెలు చీల్చి ఎలా శ్రీరామచంద్రమూర్తిని సీతామ్మ అని చూపించారు తదితర అంశాలన్నీ పొందుపరిచారు అవి చదువుతుంటే ఒక్కొక్కటి ఒళ్ళు గగురుపాటికి లోన్ అవుతుంది జాహ్నవి అంటే ఒక్కొక్క ఇంత అంటే ప్రతిదాని వెనక ఇంత వెనక ఎన్నెన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంటర్లింకులు ఉంటాయి జాహ్నవి అసలు చదువుతున్న కొద్దీ ఆసక్తికరంగా మారుతుంది మనకు కూడా తెలియకుండా త్రేతాహిగంలోకి వెళ్ళిపోయామా అన్నట్టు అనిపిస్తుంది అనమాట అయితే పుట్టినరోజు అంటే మనం సాధారణంగా పాయసం స్వీట్స్ ఇవన్నీ నింపుకుంటాం ఆయన పుట్టినరోజుకి ఏం నింపాలంటే రామనామం ఓకే మరి ఇంకా నైవేద్య రూపంలో అప్పాలు అప్పాల వడమాల వడలు కూడా అంటారు గారెలు అప్పాలు మెయిన్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది అప్పాలు అప్పాలు గారెలు కూడా చేయాలి దానికి అంటే ఆయనకి ఆయనకి నైవేద్యం పెట్టే దాని ఒక రీజన్ ఉంది ఆయనకి సింధూరు పూజ ఎందుకు చేస్తాం అన్న దానికి ఒక రీజన్ ఉంది ఆయనకి ఆకపూజ ఎందుకు చేస్తాం అన్న దానికి ఒక రీజన్ ఉంది చాలా రీజన్స్ ఉన్నాయి అయితే మనకి శాస్త్రంలో ఉన్న విషయం ఏంటంటే ఎక్కడెక్కడైతే రామనామం చెప్పించబడుతుందో అక్కడక్కడ హనుమంతుడు ఉంటాడు ఎక్కడెక్కడైతే హనుమంతుడిని స్థుతిస్తామో కీర్తిస్తామో అక్కడ రామచంద్రమూర్తి సాక్షాత్కారం ఉంటుంది అందుకని హనుమం హనుమంతుడి జన్మ తేదీ రోజు ఓం హరిమర్కట మర్కటాయే నమ ఓం హరిమర్కట మర్కటాయే నమ ఓం హరిమర్కట మర్కటాయే నమ ఈ నామాన్ని ఎవరైతే చెప్పిస్తారో వాళ్ళకి శివకేశవులు ఇద్దరు కటాక్షం కలుగుతుంది ఎందుకంటే అక్కడ శ్రీరామచంద్రమూర్తి వచ్చి చూస్తూ ఉంటాడు అంటే హరికటాక్షం ఇక్కడ మనం స్మరించేది ఆంజనేయ స్వామిని కాబట్టి పరమశివుణ్ణి అంటే ఇద్దరిని కలిసి ఏకకాలంలో ధ్యానించిన పుణ్యం మనకి దక్కుతుంది శివకేశవులు ఇద్దరిని ఏకకాలంలో పూజించిన పుణ్యం చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క అయితే సింధూరానికి సంబంధించి అంటే ప్రతిదీ కూడా తెలుసుకోవాలి హనుమంతుడికి అది వేరొక్క వీడియోలో ఖచ్చితంగా డీటెయిల్గా తెలుసుకుందాం అక్క అండ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు హనుమత్ జననం విన్న వాళ్ళకి కూడా సకల దోషాలు పోతాయి అనుకుంటా నాకు తెలిసి ఈ వీడియోని ఎవరైతే వింటారో వాళ్ళకి ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఎందుకంటే అది అలా కళ్ళ ముందు కట్టినట్టు కనిపించేస్తుంది సో చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సర్వే జనా సుఖనో భవంతు మంగళం నమో భగవతి వాసుదేవాయ సో చూసారు కదండీ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త కాంజలం సో ఎక్కడెక్కడైతే రామనామ స్మరణ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి హనుమంతుడు కొలువై ఉంటాడు దానికి గల కారణం ఏమిటి అసలు ఆ జననం ఎలా వచ్చింది అబ్బాబ్బాబ్బాబ్బా నిజంగా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు సో ప్రతి ఒక్కరికి ఆ వివరణ చెప్తూ ఆ రోజు జపించవలసిన ప్రత్యేకమైన మంత్రాన్ని కూడా ఎంతో చక్కగా ఇదొక మంచి రెమెడీ దానివల్ల కలిగే లాభాలను కూడా ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా అక్క సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ఫాలో అయ్యి అందరికీ బాగుండాలి ఈ హనుమత్ జయంతిని అందరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని హనుమత్ ప్రీతి ప్రీత్యార్థం అందరూ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం Yeah. you